విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకువచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. నాడు నేడు, గోరుముద్ద, వసతి, విద్యా దీవెన లాంటి పథకాలు విద్యార్థుల జీవితాలను మార్చేస్తున్నాయి. విద్యారంగంలో వచ్చిన మార్పులపై ఓ డిగ్రీ విద్యార్థి ఇంటర్న్షిప్ చేయాలనుకున్నాడు. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఆయన రూపొందించిన ప్రాజెక్టులు ఏ అంశాలు వెల్లడయ్యాయి? ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు హర్షవర్ధన్. పల్నాడు జిల్లా నరసరావుపేట బరంపేటకు చెందిన హర్ష గుంటూరులోని హిందూ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ బయోమెడికల్ చదువుకుంటున్నాడు. నాడు నేడు, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద లాంటి పథకాలు అతన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంటర్న్షిప్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై ప్రాజెక్టు చేయాలని భావించాడు. తాను చేయబోయే ప్రాజెక్టుల కోసం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ను కలిస్తే ఆయన అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చారు. దాంతో హర్షవర్ధన్ చాలా గవర్నమెంట్ స్కూళ్లకు వెళ్లి విద్యార్థులను కలిశాడు. విద్యార్థులతో కలిసి టీచర్లు ఎలా పాఠాలు చెప్తున్నారో విన్నాడు. టీచింగ్ మెథడాలజీ, సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ పైన స్టడీ చేసి ప్రాజెక్టును రూపొందించాడు. వాటిని పలు విద్యా సంస్థల్లో ప్రదర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయని మెచ్చుకున్నాడు హర్షవర్ధన్. ఈ స్కూల్లో నేను గమనించిన ప్రకారం ఇది కార్పొరేట్ స్కూల్కి ఏమాత్రం తీసిపోకుండా ఎంతో ఉన్నతంగా నిర్మించడం జరిగింది ఈ నాడు నేడు ద్వారా. ఈ నాడు నేడు ద్వారా ఇక్కడ బెంచెస్ కానీ, ఎల్సీడీ బోర్డ్స్ కానీ, స్మార్ట్ టీవీస్ కానీ, లేదా బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ పిల్లల చేతిలో, ఎయిత్ క్లాస్ పిల్లల చేతిలో ట్యాబ్స్ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత కార్పొరేట్ స్కూల్ ఏమాత్రం అసలు సరిపోను కూడా సరిపోదు యాక్చువల్ చెప్పాలంటే. సో పేదలకి ఒక ఉన్నతమైన విద్య ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేశారో దానికి తగ్గట్టుగా 10 రెట్లు ఎక్కువగానే ముఖ్యమంత్రి గారు మొదట్లో చెప్పిన కన్నా ఇప్పుడు ఇంకా మెరుగ్గా ప్రతి బోర్డు నుంచి కానీ పిల్లలు ఏం తింటున్నారు, నాకు తెలిసినంతవరకు దేశ చరిత్రలోనే ఎవరు ఆలోచించరు, జరిగిందే లేదు. చాలా బాగా ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ అవుతుంది స్కూల్లో. అంటే పేదవాళ్ళకి డబ్బు లేదని చెప్పేసి విద్యను దూరం చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు, అది ఆ ప్రశ్నకే ఈ వ్యవస్థలు ఈ మార్పులన్నిటికీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు యాక్చువల్గా చెప్పాలంటే. హర్షవర్ధన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను విద్యాశాఖలోని పలువురు సీనియర్ అధికారులు ప్రశంసించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు హర్షవర్ధన్.